ఈ ఛానల్లో ప్రసారం అంశాలు ఎవరికి అనుకరణ కాదని కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్ర సమ్మత విషయాలే తెలియజేసుకుంటున్నాము ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకునే చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి కలో వెంకటనాయక ఆ వెంకటేశ్వరిని కరుణకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సుపథం రత్నాకరం కార్యక్రమానికి స్వాగతం అండి మన ఛానల్ని ఫస్ట్ టైం వీక్షిస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు చేసుకోవడం మర్చిపోయిన వాళ్ళు ఇక ఆలస్యం చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్నే ప్రెస్ చేసి యాక్టివేషన్లో పెట్టుకొని ఆన్లో పెట్టుకోండి అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు చేరుతుంది అలాగే మన ఛా ఛానల్లో వీడియోని చూడగానే ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీకు ఏమీ నష్టం లేదండి తప్పకుండా మాత్రం లైక్ చేయండి లైక్ చేయండి అట్లాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి అందరికీ ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలతో మీ ముందుకు వచ్చి మీ దగ్గరకు వచ్చినటువంటి మన సిటీవీ కార్యక్రమాలని మీరే ముందుకు నడిపించండి అందుచేత ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైన అంశం ఏమిటి అంటే వాస్తుకి సంబంధించినటువంటి అంశము అది పిల్లల గదులు పిల్లలంటే ఐదేళ్ల పిల్లల దగ్గర నుంచి పెళ్ళైనంత వరకు పిల్లలే కదండి పిల్లల గదులు ఇంటిలో వాస్తు ప్రకారంగా దిక్కున ఉండాలి అనేది మన టాపిక్ అండి అయితే అన్ని గదులు లేని వాళ్ళు పిల్లలకి ఒక కార్నర్ కేటాయించేవాళ్ళు తర్వాత ఒక గదిలోనే పిల్లలని వాళ్ళ పెద్దవాళ్ళని అంటే తాతమ్మో నానమ్మో ఉంటే వాళ్ళని పిల్లల్ని ఒక గదిలో పెట్టుకున్న వాళ్ళు ఎటువైపు గదుల్లో పిల్లల్ని ఉంచాలి ఉంచితే వాళ్ళ తాలూకా హెల్త్ అండ్ వెల్త్ బాగుంటుంది వాళ్ళు బాగా చదువుకుంటారు బాగా హెల్త్ బాగుంటుంది ఎట్లా అయితే వాళ్ళు డెవలప్మెంట్లోకి వెళ్తారు అనే దానికి ఏది ఎక్కువ పనికి వస్తుంది అనేది చెప్పబోయేటటువంటి అంశం అండి ఒకవేళ మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా అలా చేసుకోవడానికి ప్రయత్నించండి అందులో తప్పేమీ లేదు విడివిడిగా గదులు కేటాయించే పరిస్థితుల్లో ఉన్న పెద్ద పెద్ద ఉన్న వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది ఏంటంటే మీ పిల్లలు బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్లకు వెళ్ళాలన్నా చక్కగా వాళ్ళు చదువుకుని మీ తరకా ఎక్స్పెక్టేషన్స్కి సరిపడా వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టేషన్స్కి సరిపడా వాళ్ళు బాగుండి మీరు బాగుండి హ్యాపీగా ఉండాలన్నా అట్లాగే పిల్లలు చేయి దాటిపోకుండా తర్వాత మీ మాటకు మీకు అసలు ఎంత మాత్రము ఏమాత్రము విలువ ఏమీ కూడా లేకుండా మీకు వ్యతిరేకంగా మారిపోయి ప్రవర్తిస్తున్న వాళ్ళు ఇలా ఏదైనా ఉన్నట్లయితే వీటికి అడ్డుకట్ట వేసేటటువంటి పిల్లలకు సంబంధించిన ప్రత్యేక దిక్కు ఒకటి ఉందండి అదే ఉత్తరం ఉత్తర దిశలో పిల్లల మంచాలు వేయడం కానీ పిల్లల గదులు ఏర్పాటు చేయడం కానీ పిల్లలకు సంబంధించిన లివింగ్ స్పేస్ అనేది ఉత్తర దిక్కున గనక నార్త్ సైడ్ గనక మన ఇంట్లో కేటాయించగలిగినట్లయితే పిల్లలకు మనం ఊహించిన దానికన్నా కూడా మంచి బెటర్ లైఫ్ వస్తుందండి వాళ్ళు చక్కగా చదువుకోవడము బాగా చదువుకుంటారు బాగా క్రమశిక్షణతో ఉంటారు లేనిపోని వ్యవహారాలు జోలికి పోరు తర్వాత ఇంట్లో ఉన్న ఇద్దరి పిల్లలకి రెండు గదులు ఇచ్చే పరిస్థితులు చాలామందికి ఉండవు కాబట్టి ఇద్దరు పిల్లలకి రెండు మంచాలు వేసే పరిస్థితులు వాళ్ళు కూడా చాలా వరకు తక్కువ ఉంటారు ఒకళ్ళు మంచం మీద ఉంటారు ఒకళ్ళు దివాన్ మీద ఉంటారు అలాంటి కుటుంబాలు చాలా చాలా ఉంటాయి మనలో అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు కూడా పిల్లల కోసం కేటాయించే స్పేస్ లివింగ్ స్పేస్ని ఉత్తరం సైడ్ కేటాయించండి అయితే ఉత్తరాన్ని బరువు పెట్టచ్చా బరువు పెట్టకూడదు కదా మరి మంచాలైతే బరువు అవుతాయి కదా మరి ఉత్తరంలో బరువు పెట్టినట్టు అయిపోతుంది కదా అలా అయితే ఎలాగా అని మీకు అనిపించవచ్చు అది కూడా నిజమేనండి మీ ఇంట్లో ఉన్న స్పేస్లో మీకు ఉన్నంత వరకు కలిగినంత వరకు అవకాశం ఉన్నట్లయితే ఉత్తరంలో పిల్లల గదులు ఏర్పాటు చేసినప్పుడు రీడింగ్ టేబుల్స్ కానీ సిస్టమ్ టేబుల్స్ కానీ పిల్లల తలుకా మంచాలు కానీ ఏవైనా కానీ ఉత్తరపు గోడకి ఆనుకున్నట్టుగా పెట్టకుండా ఆరు అంగుళాలు దాటించి పెట్టండి అట్లీస్ట్ అనమాట అంటే కనీస పక్షపు జాగ్రత్త ఆరు అంగుళాలు దాటించి గనక సిస్టమ్ టేబుల్ పెట్టుకున్న తర్వాత పిల్లలకి సంబంధించి ఇప్పుడు అవే కదా ఉంటున్నాయి దివాన్లు వేసుకున్న మంచాలు వేసుకున్న తర్వాత వాళ్ళు ఏదైనా ఏ ఏర్పాట్లు చేసుకున్నా పడుకోవడానికి చదువుకోవడానికి రీడింగ్ టేబుల్స్ ఇటువంటివి ఏర్పాట్లు చేసుకున్నా కూడా ఆ రంగుళాలు గోడకి విడిచిపెట్టేసేయండి విడిచిపెట్టేసి చేసుకోండి అదే కనుక మీకు రెండు మూడు గదులు ఎక్కువ ఉన్నవాళ్ళైనా పిల్లలకి ఎక్కువగా ప్లేసులు ఇవ్వగలిగిన పరిస్థితుల్లో ఇల్లు ఉన్నవాళ్ళైనా అవకాశాలు ఉన్నవాళ్ళైనా వాళ్ళు చక్కగా ఆ కార్నర్ అంతా కూడా వాళ్ళకి ఒక ఆడుకునే ప్లేస్ కింద విడిచిపెట్టేసి ఆ తర్వాత మిగతా అంతా చేసుకోవచ్చండి అంత ప్లేస్ ఇళ్లలో వాళ్ళు ఆ రంగుళాల ప్లేసు వదిలేసి ఫర్నిచర్ సర్దుకోండి ఇట్లా సర్దుకోవడం వల్ల పిల్లల తాలూకా ఆరోగ్యము మానసిక ఆరోగ్యము దేహ ఆరోగ్యము అంటే శరీర ఆరోగ్యము మానసిక ఆరోగ్యము ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ రెండూ కూడా చాలా పర్ఫెక్ట్గా పనిచేయటము వాళ్ళు చక్కగా బాగా చదువుకోవటము ఇంకా వాళ్ళు అనుకున్న రేంజ్లో వాళ్ళు ఎలాగైతే వాళ్ళు పోటీ ప్రపంచంలో వాళ్ళు ఎట్లా అయితే వాళ్ళు చేయాలనుకుంటున్నారో దానికి అనుకూలమైన మన పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళు కూడా ఆలోచించడము ఇలాంటి కోఆపరేటివ్ సిచ్యువేషన్లో కోఆపరేటివ్ అట్మాస్ఫియర్లో ఫ్యామిలీస్ నడుస్తాయండి కనుక పిల్లల కోసం కేటాయించబడ్డ అన్ని దిక్కులలోనూ అత్యుత్తమమైనటువంటి దిక్కు ఉత్తర దిక్కు మనిషికి రూము ఇచ్చే అవకాశం ఉన్నవాళ్ళది వేరే విషయం అందరూ కలిపి ఒక నాలుగైదు గదుల ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం నేను ఇప్పుడు చెప్తున్నది డబుల్ బెడ్రూమ్ హౌస్ అండ్ ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ ఉన్నవాళ్ళు ఈ రకంగా చేసుకోండి ఈ రకంగా చేసుకున్నట్లయితే మీ పిల్లల్లో వచ్చేటటువంటి వాళ్ళ జ్ఞాపక శక్తిలో కానీ వాళ్ళ మైండ్ సెట్స్లో కానీ వాళ్ళ బిహేవియర్లో కానీ వాళ్ళ లైఫ్లో కానీ వచ్చే మార్పుల్ని మీరే నమ్మలేరు అంత చక్కనైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టే ఉత్తర దిశలో పిల్లల గదిలో ఉండడం అనేది రాజముద్రలు లాంటివండి పిల్లలకి కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా అలా చేసుకోండి అలా చేసుకొని ఇప్పుడు నేను చెప్పిన విషయంలో వాస్తవం ఎంతవరకు మీరు ఫేస్ చేశారు అనేటటువంటిది మీకే తెలిసిపోతుంది మీకే తెలుస్తుంది తప్పకుండా మీ పిల్లలకు మంచి జరుగుతుంది వాళ్ళు చేయాలనుకున్న దానికంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ వాళ్ళు మీకు చూపిస్తారు ఎందుకంటే పిల్లలు ఈ రోజుల్లో వండర్స్ చేయగలరు వాళ్ళకు అవకాశం ఇవ్వాలంతే మనం అవకాశం ఇవ్వాలి తర్వాత వాళ్ళకి అది వేరే టాపిక్ అవకాశం ఇవ్వాలి వాళ్ళకి మనం ఎంత ప్రొవైడ్ చేయగలం అనేది అంత ప్రొవైడ్ చేయాలి మన తరగతి స్థితిగతులన్నీ వాళ్ళకి తెలిసేటట్టుగా వాళ్ళని సెట్ చేసుకోవాలి దాంతో అన్ని రకాల మార్పులు వస్తాయండి ఆ రేంజ్కి వాళ్ళ మైండ్ ఎదుగుతుంది అని చెప్పడానికి ఇప్పుడు నేను దాన్ని ప్రస్తావించాను ఆ విధంగా వాళ్ళు ఎక్కడ కూడా పేరెంట్స్కి ఎంత మాత్రమూ ఇబ్బంది కలిగించకుండా పెద్దవాళ్ళకి తలనొప్పిగా మారకుండా పిల్లలు చక్కగా ఎదుగుతారు కనుక మీ ఇంట్లో కూడా ఇలాంటివి ఏవైనా కనుక జరుగుతూ ఉన్నట్లయితే మార్చుకొని ఒక ఆరంగుళాలు స్పేస్ ఇచ్చి వేరేగా ఉంచి ఆ ఆరంగుళాలు అంటే మనం చీపురు కట్ట పెట్టి తుడుచుకునే పద్ధతిలో ఫ్రీగా ఉంచుకునే పద్ధతిలో ఉండేటట్టుగా పెట్టుకొని చూడండి తర్వాత మీకు వచ్చేటటువంటి చేంజెస్ కూడా చాలా బాగుంటాయి ఆ తర్వాత మీ తాలూకా పద్ధతులు కూడా చాలా వరకు మారుతాయండి అందువలన వాస్తు శాస్త్ర ప్రకారంగా వాస్తు శాస్త్రాలు నిర్ణయించినటువంటి ఈ విషయాన్ని మీరు గమనించుకొని వీలైతే చేంజ్ చేసుకొని మీరు ఇంకా మంచి ఫలితాలని శుభ ఫలితాలని పొందాలని పొందుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నమస్కారం అండి